रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। भद्रशैलराज मंदिर श्री रामचंद्र बाहु मध्य विलसितेन्द्रिया भद्रशैलराज मंदिर श्री रामचंद्र बाहु मध्य विलसितेन्द्रिया वेद विनुत राज मंडल श्री रामचंद्र धर्म कर्म युगल मंडल वेद विनुत राज मंडल श्री रामचंद्र धर्म कर्म युगल मंडल सतत रामदास पोषक श्री रामचंद्र वितत भद्र गिरि निवेशक भद्र शैल राज मंदिर श्री रामचंद्र बाहु मध्य विलसितेन्द्रिया दशरथ राम गोविंद ममोदय जूड़ पाई मुकुंद दशरथ राम गोविंद ममोदय जूड़ पाई मुकुंद दशरथ राम गोविंद दशमुख संहार धरणी जपति राम शशिधर पूजित शंख चक्रधर भारत भूतला पूर्वसुतीरे भक्त जनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयस्सुभकरा पूर्णप्रसादम्। అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి భక్తుడి ఇంట సత్సంగం అనే పేరిట మనం ఆమలూరు వెంకటరమణారెడ్డి గారింట్లో మాగుంట లేఅవుట్లో మనం ఈ సత్సంగం జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ సత్సంగానికి కాటంరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు పెన్నబద్వేలు నుంచి నవలూరు నరసప్పనాయుడు గారు విచ్చేసి ఉన్నారు. నరసప్పనాయుడు గారి అక్క బావ వింజం కాంతమ్మ బుట్టపనాయుడు స్వామి భక్తులు. వీరు వారికి పిల్లలు లేకపోతే నరసప్పనాయుడు గారిని దత్తు తీసుకున్నారు. పెన్నబద్వేలులో ఉండటం వల్ల స్వామితో బాగా తరచుగా కలవటం, స్వామితో ఎన్నో అనుభవాలు ఉండటం వీళ్ళకి జరిగింది. ఎన్నో ప్రమాణ పత్రాలు కూడా వ్రాయించి ఉన్నారు. ఇప్పుడు నరసప్పనాయుడు గారు, వెంకట సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడతారు. ఆత్మీయులారా, పరమ పవిత్రము పావనము శుభకరము దివ్యమైనటువంటి సంధ్యా సమయంలో శుభకరమైన శనివారం నాడు మన కార్యక్రమంలో రెండవసారి రెండవ రోజున నిర్వహించుకునే భక్తుడి ఇంట్లో సత్సంగం, ఇది ఒక కొత్త ప్రయోగం. విశిష్ట సత్సంగం అంటే మామూలుగా సత్సంగం అంటే మంచి భావాలు చెప్పుకోవటం, మంచి భావాలతో మన అంతరంగాన్ని నింపుకోవటం. ఆధ్యాత్మికంగా అయితేనేమి, మామూలు యోచనాపరంగా అయితేనేమి, హృదయపరంగా అయితేనేమి, మంచి భావాల కలయికే సత్సంగం. విశిష్ట సత్సంగం అంటే ఏమిటంటే చాలామంది మహనీయ మూర్తుల విషయంలో జరగని ప్రయోగం అది. అదేమిటంటే ఒక మహానుభావుడు ఉన్నాడు, ఉదాహరణకి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, తర్వాత సిరిడి సాయిబాబా, ఇట్లా ఏ మహానుభావులు మన దేశంలో మహానుభావులకు కొరత లేదు కదా.
ఈ మహనీయ మూర్తులు దేహంతో ఉన్నప్పుడో లేదో ఆ తర్వాత కొద్ది కాలానికో వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని వివరాలు అంటే వారి జీవితంలో జరిగిన దివ్య లీల అంతా కూడా వారు కాలమైపోయిన చాలా కాలానికి ఎప్పుడో ఒకసారి రెండు మూడు తరాల తర్వాతనో అట్లా అది రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఉన్నప్పుడు జరిగితే కొంచెం ఉంటుంది. మనం దాన్ని ఏం చేసామంటే ఒక కొత్త ప్రయోగం అది 1982 వరకు వెంకయ్యస్వామి దేహంతో ఉన్నాడు నెల్లూరులో దగ్గరగా కొలగుమండ్లు. ఆయన మన పరిశోధన ప్రకారం 1897 జన్మకొచ్చి ఉంటారు. ఆయన జీవించిన కాలంలో ఒక్కొక్క చోట కొంతకాలం కొంతకాలం ఉన్నారు. ఆయన ఒక అద్భుతమైన సాధుమూర్తి. ఇప్పటికి కూడా ఆయన గురించి తెలియాల్సింది మానవ సమాజానికి ఎంతో ఉంది. ఆయనతో పరిచయమైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్లకుండే అనుభవాలను అంటే కేవలం పుస్తకాల్లోనో వాళ్ళు ఎవరితో చెప్పిన ఊరికే గ్రంథస్థం చేయడం కాకుండా ప్రత్యక్షంగా చెప్పించి ఆ చెప్పిన దాన్ని యథాతథంగా వీడియో తీసి ఒక ఇంట్లోనో ఎక్కడో దగ్గర మాట్లాడుకుంది అది మళ్ళీ ప్రపంచానికి అందించటం ఒక కొత్త ప్రయోగం. ఇది మనకు తెలిసినంతవరకు ఇటువంటి ప్రయోగం మరెక్కడా జరిగినట్లేదు. ఒకవేళ జరిగినా ఏదో కొంచెం జరిగి ఉంటుందేమో కానీ ఈ విధంగా సుమారుగా 200 అతిథులు రావడం ప్రతి చిన్న విషయాన్ని కూడా వివరంగా చెప్పటము వెంకయ్యస్వామి విషయంలోనే జరిగినట్టు చాలామంది పెద్దలు వివరించారు. అందుకని అది విశిష్ట సత్సంగం అని పేరు పెట్టుకున్నాం. విశిష్ట సత్సంగానికి దాదాపు అతిథులందరూ పూర్తయ్యే సందర్భంలో ఇప్పుడు స్వామి భక్తుడి ఇంటిలోనే సత్సంగం నిర్వహించుకోవటం అనేది మరో ప్రయోగం. అంటే ఇది ఎక్కడంటే మామూలుగా ఎక్కడో దగ్గర కాదు, మొట్టమొదటి అది ప్రారంభం అవడము మన పరిశోధనకి ఎంతో సహకరించిన సోదరుడు వెంకట సుబ్బారెడ్డి గారి ఇంట్లో పోయిన వారం మనం చేసుకున్నాం. దీన్ని సుమారుగా 200-300 ప్రపంచవ్యాప్తంగా చూసిన వాళ్ళంతా చాలా మెచ్చుకుని దీన్ని కంటిన్యూ చేయమని దీన్ని మేము ఎంతో ఆనందిస్తున్నాం, మేము కూడా మీతో పాటు మీ పక్కనే కూర్చున్నాం అని చెప్పి గొప్ప భావాన్ని తెలియజేశారు. ఇక్కడ ఒక విశేషం, ఒక విమర్శ ఉండొచ్చు. విమర్శ ఏంటంటే మన వెంకయ్యస్వామి గురించి తనకు తెలిసిందంతా వెంకట సుబ్బారెడ్డి గారు ఇంతకుముందు చెప్పేసి ఉంటాడు కదా, ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన చెప్పేది ఏముంటుంది అనుకునే వారికి ఒక సమాధానం. అది చాలా పొరపాటు. ఒక మనిషి ఒక మహనీయ మూర్తితో 1 గంట సేపు గడిపాడు అనుకోండి, ఒక రోజు గడిపాడు అనుకోండి, ఆయన గుర్తుండేటువంటి విషయాలను కొన్నిటినే చెప్పగలుగుతుంటాడు. మెల్లగా మెల్లగా వినగా వినగా లోపల లోపల ఉండే విషయాలు మనుషులు కలుస్తూ ఉండేటప్పుడు అంటే ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఆ విధంగా పోయినసారేమో మన వెంకట సుబ్బారెడ్డి ఇంటి గారు ఇంట్లో జరిగినప్పుడు 5-6 స్వామి భక్తులు వచ్చారు. వాళ్ళందరూ స్వామి గురించి చెప్పారు. ఆ మధ్య మధ్యలో ఇంట్లో కూర్చున్న వాళ్ళు మామూలుగా కబుర్లు కాలక్షేపము లేకపోతే టీవీలో వచ్చే సీరియల్ కథలు అవి కాకుండా ఒక మహనీయ మూర్తి యొక్క దివ్య అవతార లీలను ఆధ్యాత్మికతను ధర్మాన్ని చెప్పుకునే ఒక ప్రయోగం ఇది. ఇది ఒక అరుదైన విషయం, సామాన్యంగా ఎక్కడో కానీ ఉండనటువంటి విషయం అన్నమాట ఇది. దీని విషయంలో ఒక ఇదేంటంటే ఈరోజు 2వ పుష్పంలాగా మనం నిర్వహించుకుంటున్న సత్సంగం ఇది. ఈరోజు వెంకట సుబ్బారెడ్డి గారిది ఒక పద్ధతి, వాళ్ళ నాన్న స్వామి దగ్గర ఒక రకంగా ఉన్నారు. ఈరోజు మన విశిష్ట అతిథి అయినటువంటి వెంకటరమణారెడ్డి గారు ఇంకొక కోణంలో స్వామిని మనోదృష్టితో చూసినవారు. మొదటిసారి నేను వెంకటరమణారెడ్డి గారిని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అంత పెద్ద వయసులో ఆయన ఏమాత్రం నిర్లజ్జగా తన అంతరంగాన్ని ఆవిష్కరించి స్వామి గురించి తన భావాలన్నీ స్పష్టంగా చెప్పగలగటం. ఆయన అన్నారు, నిజంగా ఒక మనిషి అభివృద్ధి చెందడం అంటే తనను తాను గుర్తించటం, తన లోపాన్ని గుర్తించటం, దాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నించటం, మానవ జీవిత పరమావధులుగా దాన్ని చెప్పుకుంటారు. ఆ విధంగా ఈ సోదరుడు నాకు చాలా నచ్చినవారు. అదేవిధంగా వీళ్ళిద్దరూ పోయినసారి అతిథి, ఈరోజు మనకి ఆతిథ్యం ఇస్తున్నవారు ఈయన గారు. ఒక ప్రత్యేకంగా పరిచయం చేయదగిన వ్యక్తి వీరు నవ్వులూరు నరసపనాయుడు ఈయన గారి పేరు. ఈయనకి ఒక మన ఈయన పేరు నేను విన్నప్పుడు వీళ్లకు బావగారు ఒక ఆయన ఉన్నారు, వింజం బుడ్డప్ప నాయుడు ఆయన పేరు. వీళ్ళ అక్క పేరు కాంతమ్మ. ఆయన స్వామితో చనువుగా సరదాగా తిరిగేవాడు. అంటే ఒకవైపు గౌరవం ఉండేది, ఇంకోవైపు పల్లెటూర్లలో మనుషులతో చనువు ఉంటుంది కదా, అట్లా ఉండేవాళ్ళు.
वीर वाल दत्त वो वाल पिल लेकिन वील्दी पेनबद्वेल ईन अपल रहा अड़गा बाबू मेरे एलाटी पेनबद्वेल व्यवसाय अगर रेल मध्य उड़े इरव एकर व्यवसाय अंत चाल विनय का चपार निजें अद अंदम प्रदेश एपड़ना अवकाश उ प्राता दिन चूँ आ प्रातमंत वेंकयस्वा तपोदृष्टि तो पवित्र स्थल एक् निरुपेदलो कष्ट कन्ीटो अड़ स्वामी तन तपस्स तो दी स्थला वाटन आ दुखा पोगोटी शांति वाली सुसंपदन प्रसाद अंदक गुर्त मन अतिथु मुख्य विषय सत्संग प्रधान उद्देश्य नेन एक्सपड़ों ना उद्देश्य का दी विवरण విశ్లేషణ విపులీకరణ ప్రేరణ అనేగే నాలుగు అంశాలతో మనం కార్యక్రమం నిర్వహించుకుందాం. ఈ పెద్దలైన మిత్రులు చెప్పే సంఘటనలు పూర్వపరిచయంగా చాలా మందికి ఎప్పుడప్పుడు తెలిసి ఉండవచ్చు. వాటి వెనక ఉండే అంతర్భావాన్ని తాత్వికంగా చెప్పుకోవటం అది కూడా మనలో చాలా మందికి చాలా మహత్తుల విషయంలో కొరత ఉంటుంది. ఎందువల్లనంటే అది మీరు అనొచ్చు, మీరు చెప్తేనే నాకు తెలుస్తుందని. లేదు లేదు, నా కోసం నేను చెప్పుకుంటున్నాను, నా అంతరంగ శుద్ధి కోసం, నా జన్మ ధన్యత కోసం చెప్పుకుంటున్నాను. అట్లాగే మీ అందరి జన్మకు ధన్యతకు అది ఏమాత్రం ఉపయోగపడినా ఈ క్షణాలు పవిత్రం, ఈ రోజు మన జీవితంలో పవిత్రం. అటువంటి పరమ పావనమైన పవిత్ర క్షణాలు మిగలడం నిజమైనటువంటి సత్సంగం. అంతేగాని ఇక్కడ ఏదో మాట్లాడటం అనే ఉద్దేశం కాదు, దాన్ని దయచేసి అర్థం చేసుకోమని నా వినయపూర్వకమైన వినతి. ఇప్పుడు ముందు పరిచయపూర్వకంగా మన వెంకట సుబ్బారెడ్డి గారు ఒక కొద్దిసేపు మాట్లాడతారు. మనం మధ్య మధ్యలో మాట్లాడుకుంటాం. ఇది ఉపన్యాస కార్యక్రమం కాదు, చర్చా కార్యక్రమం కాదు, ఇది కేవలం ఒక కుటుంబ సభ్యులు ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం. ఇక్కడ అయితే ఇటు మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది, భగవంతుడు సంతోషిస్తాడు, మహాత్ముడైనటువంటి వెంకయ్యస్వామి సంతోషిస్తాడు, సాయిబాబా సంతోషిస్తాడు, దేవతలందరూ కూడా మన అనుగ్రహిస్తారు. ఎట్లా? ఎక్కడైతే కులము మతము జాతి భేదము స్త్రీ పురుష భేదము ఆర్థిక అసమానతలు ఇవన్నీ మరిచిపోయి మనుషులకు చోట కూర్చొని భగవత్ స్మరణ సత్సంగం నామము ఇవి చేస్తారో అక్కడ తప్పకుండా భగవత్ ప్రజ్ఞ మేల్కొంటుందని మహాత్ములందరూ చెప్పారు, వెంకయ్యస్వామి వారు కూడా చెప్పుకున్నారు. అందుకని ఆ విధంగా మనం అందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళము అనేక ప్రాంతాల నుంచి ఒకరు ఒకరికొకరు మనకు సంబంధం అంతా భగవంతుడే. కాబట్టి అటువంటి పావనమైన సందర్భం ఇది. ఇదిగో ఆమెకు చూపు లేకపోతే వెంకయ్యస్వామి దయ వల్ల కళ్ళు వచ్చి సూళూరుపేట నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ పక్కన ఆయన ఒక ఎమ్మెల్యే కుమారుడు, కానీ ఆయన నిజాయితీ కలిగిన వాళ్ళ నాన్న చివరికి అతనికి పూరి గుడిసె మిగిలిచ్చి వెళ్ళిపోయాడు. అతను కష్టపడి బతుకుతాడు. అతను అక్కడ పక్క ఊళ్ళ నుంచి వచ్చారు. అదేవిధంగా ఇదిగో అమ్మ మనవాళ్ళు నెల్లూరులో అనేక ప్రాంతాల నుంచి వచ్చినవారు, అనేక బయట ప్రదేశాల నుంచి వచ్చినవారు కూడా ఈరోజు సత్సంగంలో పాల్గొనటం మనకు సంతోషదాయకం. ఇప్పుడు నిజానికి వెంకటరమణారెడ్డి గారు ఒక ప్రత్యేకంగా మనం ధన్యవాదం చెప్పుకోదగినవారు. ఎందుకనంటే పోయినసారి 1-2 గంటల విరామంలోనే ఆ కార్యక్రమం నిర్ణయించుకున్నాం. ఈరోజు ఏం జరిగిందంటే ఎప్పటికేది ఎలా జరగాలో అది భగవంతుడు ముందే నిర్ణయించి ఉంటాడు. భగవన్ నిర్ణయానుసారం జరుగుతున్నటువంటి భక్తుడి ఇంట్లో సత్సంగం కార్యక్రమం ఇది. తర్వాత ఇప్పుడు మన వెంకట సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు.